हेलो फ्रेंड्स, वेरी गुड इवनिंग, वेलकम टू द हिंदू एडिटोरियल एनालिसिस। इवाला एडिटोरियल देनी गुरिंचम्मा, रशिया ने यूनाइटेड नेशंस ह्यूमन राइट्स काउंसिल नुंची सस्पेंड चेसारो, दाने पैना यूनाइटेड नेशंस जनरल असेंबली लो वोटिंग जरिगिंदी। वोटिंग लो రష్యాకి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు పడడం జరిగింది. సో రష్యాని దాని సస్పెండ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఆ ఎడిటోరియల్ మనం చూద్దాం. చూసే ముందు లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ అగైన్ దట్ వీ హ్యావ్ న్యూ బ్యాచెస్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. ఫీ స్ట్రక్చర్ మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తోంది, 60,000 and 45,000. యూపీఎస్సీ తీసుకునే వాళ్ళకి ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనేది ఫ్రీగా లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా మీకుంది, 5,000 పర్ మంత్ మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th April. అండ్ యూ ఆల్సో హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ దీస్ కోర్సెస్. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్, డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి డిస్కస్ చేయవచ్చు. సో ఎడిటోరియల్కి వెళ్ళే ముందు చిన్న బ్యాక్గ్రౌండ్ చూడాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి రష్యాని సస్పెండ్ చేశారు. మరి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి చిన్న బ్యాక్గ్రౌండ్, దిస్ స్లైడ్ వాజ్ ప్రిపేర్డ్ బై సైరామ్ సార్, చూడండి. ఇది ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సిస్టమ్. మరిది ఇది ఎందుకంటే దీని పర్పస్ ఏంటి, ఫర్ స్ట్రెంగ్తనింగ్ ది ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అరౌండ్ ది వరల్డ్, దానికోసం ఇది ఏర్పాటు చేశారు. 2006లో క్రియేట్ చేయబడింది. అంతకుముందు హ్యూమన్ రైట్స్ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అని ఉండేది, దాన్ని రీప్లేస్ చేసిందనమాట. హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇందులో మెంబర్ స్టేట్స్ అన్ని 47 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. అంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్న అన్ని దేశాలు దీంట్లో మెంబర్స్ కాదమ్మా, ఓన్లీ 47 దేశాలు మాత్రమే దీనిలో మెంబర్ స్టేట్స్. మరి ఈ మెంబర్ స్టేట్స్ని ఎవరు ఎన్నుకుంటారు, అన్ని మెంబర్స్ కాదన్నప్పుడు వీటిని ఎవరో ఒకరు ఎన్నుకోవాలి కదా. ఎస్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. దానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, ఉన్నాయి. కౌన్సిల్ మెంబర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ఈక్విటబుల్ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, ఆఫ్రికన్కి 13, ఏషియా పసిఫిక్కి 13, లాటిన్ అమెరికన్ కరీబియన్కి 8, వెస్టర్న్ యూరోపియన్ అదర్కి 7, ఈస్టర్న్ యూరోపియన్ స్టేట్స్కి 6 ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో ఎవరైనా మెంబర్స్ అయితే దే సర్వ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. మళ్ళీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇమీడియట్ రీఎలక్షన్ ఆఫ్టర్ సర్వింగ్ 2 consecutive terms. 2 times చేయొచ్చు, 3rd time ఇమీడియట్గా వాళ్ళకి చేయడానికి అవకాశం అనేది ఇవ్వరు, ఎలిజిబిలిటీ అనేది ఉండదు. దిస్ ఈజ్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి అంతే. మరి ఇప్పుడు ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. సో ఎడిటోరియల్లో టైటిల్ ఏంటి మనకి, ఎ మెసేజ్ ఫర్ రష్యా. రష్యాకి ఒక మెసేజ్. ఏంటి ఆ మెసేజ్ చూడండి, పుతిన్ షుడ్ టేక్ నోట్ ఆఫ్ ద వ్యూస్ ఆఫ్ ద గ్లోబల్ కమ్యూనిటీ అండ్ ఎండ్ ద వార్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి తన్ని సస్పెండ్ చేయాలని అన్ని దేశాలు రష్యాకి వ్యతిరేకంగా ఓటు వేసాయంటే అర్థం ఏంటి, రష్యా ఎంచుకున్న విధానాన్ని ఇన్ని ప్రపంచంలో ఇన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి అని అర్థం అనమాట. ది సస్పెన్షన్ ఆఫ్ రష్యా ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హ్యాస్ టర్న్డ్ ది గ్లోబల్ స్పాట్లైట్ ఆన్ ది సివిలియన్ కిల్లింగ్స్ ఇన్ యుక్రెయిన్. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందంటే, యుక్రెయిన్లో జరుగుతున్న వార్లో కొంతమంది సివిలియన్స్ కూడా చనిపోయారు. అంటే నార్మల్ పీపుల్, హ్యూమన్, అంటే యుద్ధంలో మనం సైనికులతో ఫైట్ చేయొచ్చు, సైన్యాన్ని చంపొచ్చు, కానీ సివిలియన్స్ని చంపకూడదు. కానీ సివిలియన్స్ కూడా చాలామంది చనిపోయారనేది మనకి కనిపిస్తుంది. అండ్ దానికి రష్యా కారణమైందని చెప్పి ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంటైర్ వరల్డ్ యొక్క ఫోకస్ యుక్రెయిన్లో జరిగిన సివిలియన్ కిల్లింగ్స్ వైపు మళ్ళింది. స్పాట్లైట్ అంటే ఫోకస్ అనమాట, ఎంటైర్ గ్లోబల్ ఫోకస్ దాని మీదకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ద యుఎస్ స్పాన్సర్డ్ రిజల్యూషన్ ఇన్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ వాజ్ అప్రూవ్డ్ బై 93 votes against 24 విత్ 58 అబ్స్టెన్షన్స్. అబ్స్టెన్షన్ అంటే అర్థం ఏంటి, పార్టిసిపేట్ చేయకపోవడం, స్టే అవే. అబ్స్టెయిన్ అంటే స్టే అవే అని అర్థం. అబ్స్టెయిన్ అనే వర్బ్కి నౌన్ ఫామ్ అబ్స్టెన్షన్, దట్ ఇంక్లూడెడ్ ఇండియా. సో ఇండియా కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. రష్యా హస్ ఫేస్డ్ ఇమ్మెన్స్ క్రిటిసిజం ఆఫ్టర్ బాడీస్ వర్ ఫౌండ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బుకా, ఎ నార్దర్న్ యుక్రేనియన్ టౌన్ ఫ్రమ్ వేర్ రష్యన్ ట్రూప్స్ విత్డ్రూ ఫాలోయింగ్ ది ఇస్తాంబుల్ టాక్స్. ఇస్తాంబుల్లో పీస్ టాక్స్ జరిగాయి, ఇస్తాంబుల్లో పీస్ టాక్స్ జరిగాయి. ఎవరెవరికి, రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో ఇస్తాంబుల్ హోస్ట్ చేసింది. ఆ టాక్స్ చర్చలైన తర్వాత రష్యా ఆ టౌన్ నుంచి, నార్దర్న్ యుక్రేనియన్లో ఉన్న ఈ పర్టిక్యులర్ టౌన్ ఏదైతే ఉందో ఈ టౌన్ నుంచి రష్యా తన ట్రూప్స్ని ఉపసంహరించింది.
విచిత్రమేంటంటే అదే టౌన్లో మనకి ఈ బాడీస్ సివిలియన్ బాడీస్ వర్ ఫౌండ్. సివిలియన్స్ గుట్టల గుట్టలుగా శవాల్లాగా అందులో కనిపించడం జరిగింది ఆ టౌన్లో. అక్కడ అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో విషయం, రష్యన్ ట్రూప్స్ అక్కడ నుంచి విత్డ్రా అయిపోయి ఇస్తాంబుల్ టాక్స్ తర్వాత, ఇస్తాంబుల్లో శాంతి చర్చల తర్వాత. ట్రూప్స్ అంటే బలగాలు అనమాట. రష్యా క్లెయిమ్స్ ఇట్ టు బి స్టేజ్డ్ ఈవెంట్స్ అండ్ ఫేక్స్. రష్యా ఏమంటుంది, లేదు మమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా బద్నాం చేయడానికి యుక్రెయిన్ వాళ్ళు చేసిన స్టేజ్డ్ ఈవెంట్స్ ఇవి, నిజంగా మేము వాళ్ళని చంపలేదు, అలా చంపాము అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేశారు, ఫేక్ ఇదంతా అని చెప్పి రష్యా అంటుంది. వెల్ ద ట్రూత్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్, మరి ట్రూత్ ఎప్పుడు వస్తుంది, ఇన్ అన్ ఇండిపెండెంట్ యుఎన్ మానిటర్డ్ ప్రోబ్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. ఇండిపెండెంట్గా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మానిటరింగ్లో జరిగే ప్రోబ్ ఏదైతే ఉందో, ఇన్వెస్టిగేషన్లో ఉందో, అప్పుడు ట్రూత్ అనేది బయటకు వస్తుంది. There is no doubt that civilians were targeted. Of course, అది అయిన తర్వాత మనకి ప్రాపర్ ట్రూత్ బయటకు వస్తుంది. కానీ సివిలియన్స్ని టార్గెట్ చేశారు అనే విషయంలో ఎటువంటి డౌట్స్ లేవు. ఓన్లీ సైన్యాన్నే పట్టుకున్నారు, సివిలియన్స్ని పట్టుకోలేదు, సివిలియన్స్ నేను చేయలేదు అనడానికి లేదు. సివిలియన్స్ని కూడా టార్గెట్ చేశారు అనడానికి ఫిగర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడ ఫిగర్స్ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. అకార్డింగ్ టు ది ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, అట్లీస్ట్ 1611 సివిలియన్స్ హ్యావ్ బీన్ కిల్డ్ అండ్ 2227 ఇంజూర్డ్ ఇన్ యుక్రెయిన్ సిన్స్ ద వార్ బిగాన్. వార్ మొదలయ్యాక 1611 మంది సివిలియన్స్ చంపబడ్డారు, 2227 మంది సివిలియన్స్కు ఇంజూర్ అవ్వబడ్డారు, క్షతగాత్రులయ్యారు, దెబ్బలు తగిలే వాళ్ళకి వార్ మొదలైన తర్వాత. మరి సివిలియన్స్ని టార్గెట్ చేయకపోతే ఇంతమంది ఎలా చనిపోతారు, ఇంతమందికి ఎలా ఇంజూరీస్ జరుగుతాయి అనేది క్వశ్చన్. అందుకనే సివిలియన్స్ వార్ టార్గెటెడ్ అనే దాంట్లో నో డౌట్ అని చెప్పి సెంటెన్స్ చెప్తుంది. రష్యా కెన్నాట్ ఇవేడ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇవేడ్ అంటే తప్పించుకోవడం, ఇవేజన్ ఎగవేత, ట్యాక్స్ ఇవేజన్ అంటారు, పన్ను ఎగవేత. ఇక్కడ ఏమి ఏంటి వేడ్ చేస్తుంది రష్యా, రెస్పాన్సిబిలిటీ ఫర్ దీస్ లాసెస్. ఇన్ని లాసెస్ జరగడానికి తను బాధ్యత వహించను, రెస్పాన్సిబిలిటీ తీసుకోను అంటే కుదరదు. రష్యా హ్యాస్ టు టేకప్ రెస్పాన్సిబిలిటీ, యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. రష్యా హ్యాస్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ కెనాట్ ఇవేడ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దీస్ లాసెస్. ఈ లాసెస్కి రష్యా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా తప్పుకోవడానికి లేదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్, యూ కెనాట్ గో అవే ఫ్రమ్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు. వెన్ రష్యా బిగన్ ద ఇన్వేజన్, ఇన్వేజన్ అంటే ఏంటి, ఆక్రమణ. ఈ ఇన్వేజన్ని బిగిన్ చేసినప్పుడు, మొదలుపెట్టినప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హ్యాడ్ సెడ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వాట్ హీ కాల్డ్ ది స్పెషల్ మిలిటరీ ఆపరేషన్. ఈయన తీసుకున్న ఈ వార్, ఈ వార్కి ఆయన ఒక పేరు పెట్టాడు, ఏమని, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్పాడు. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంట, వర్ ద డీమిలిటరైజేషన్ అండ్ డీనాజిఫికేషన్ ఆఫ్ యుక్రెయిన్. డీమిలిటరైజేషన్ అండ్ డీనాజిఫికేషన్ ఆఫ్ యుక్రెయిన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ డీనాజిఫికేషన్ అండ్ డీమిలిటరైజేషన్ అనే పదాలు వాడారు. సో మిలిటరైజేషన్ అంటే చూడండి, ఇక్కడ రెండు మూడు రకాల మీనింగ్స్ తీసుకోవచ్చు. అమెరికా లాంటి బయట దేశాలు కూడా యుక్రెయిన్లో మిలిటరీ బేసెస్ని మెయింటైన్ చేస్తున్నాయి. మిలిటరీ బేస్ అంటే ఒక విదేశం, అంటే ఒక ఫారిన్ కంట్రీ ఇంకో దేశంలో వాళ్ళ మిలిటరీని మెయింటైన్ చేస్తే దాన్ని మిలిటరీ బేస్ అంటాం. అలా మెయింటైన్ చేస్తుంది. అలాగే డీనాజిఫికేషన్, నాజిఫికేషన్ అంటే నాజీస్ ఏం చేశారు, జెనోసైడ్, ఒక కొన్ని రకాల జాతుల్ని కంప్లీట్గా చంపేయడం జరిగింది, చంపించేయడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడంటే కీవ్, మన యుక్రెయిన్ రాజధాని కీవ్, అంటే ఈ యుక్రెయిన్లో అబ్యూస్ జరుగుతుంది, కొంతమందిని హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి, అంటే అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంతోమందిని చంపేస్తుంది, ఇంక్లూడింగ్ రష్యన్ నేషనల్స్ అని చెప్పి పుతిన్ ఆరోపిస్తున్నారు. అందుకోసం మేము స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నాము. వాళ్ళు చేస్తున్న ఈ అబ్యూస్ని, వైలెన్స్ని, జెనోసైడ్ని ఆపాలి అనేది మా ప్రధాన ఉద్దేశం. ఈ డీమిలిటరైజేషన్, డీనాజిఫికేషన్ ఆఫ్ యుక్రెయిన్ని ఆపాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్స్, మావి మా మెయిన్ ఆబ్జెక్టివ్స్ అవి అని చెప్పి ఈ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ని ప్రారంభించడం అనేది జరిగింది. కన్సిడరింగ్ ద 3-front war రష్యా లాంచ్డ్, ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ మాస్కో వాంటెడ్ టు మీట్ ఇట్స్ రియల్ ఆబ్జెక్టివ్స్. ఏదైతే ఆబ్జెక్టివ్స్ వాళ్ళు అన్నారో ఎలాగైనా సరే వాటిని రీచ్ అవ్వాలి అని రష్యా ప్రయత్నం చేస్తోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఎవిడెంట్ అంటే క్లియర్లీ విజిబుల్, సంథింగ్ దట్ కెన్ బి క్లియర్లీ సీన్. వాట్ ఎవర్ దేవర్, వాళ్ళు ఏవైతే అనుకున్నారో అవన్నిటిని క్విక్, చాలా తొందరగా సాధించేయాలని చెప్పి రష్యా అనుకుంది. 3 వైపుల నుంచి రష్యా మొత్తం వాళ్ళని లాక్ చేసేయాలని చెప్పి ప్రయత్నం జరిగింది.
బట్ యుక్రెయిన్స్ ఫియర్స్ రెసిస్టెన్స్, యుక్రెయిన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా రెసిస్ట్ చేస్తారని, వాళ్ళ ఫైట్ని అడ్డుకుంటారని చెప్పి రష్యా ఊహించలేదు. ఫియర్స్ అంటే చాలా పవర్ఫుల్గా వాళ్ళ యొక్క ఫైట్ని యుక్రెయిన్ తలదించకుండా ఒప్పుకోకుండా ఫైట్ కంటిన్యూ చేస్తూ వస్తుందన్నమాట. సో రెసిస్టెన్స్ అనేది చూపిస్తోంది. ఇట్ డిడ్ నాట్ గివ్ అప్, అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్, నార్త్లో అస్సలు గివ్ అప్ చేయట్లేదు. దీనివల్ల ఏమైందంటే కాన్ఫ్లిక్ట్ యొక్క దారి మళ్ళింది. రష్యా ఏంటి ఈ గొడవ పెట్టి మొత్తం యుద్ధంలాగా చేసి మొత్తం తను ఏదైతే అనుకుందో కంప్లీట్గా చేసేద్దాం అనుకుంది. అన్ఫార్చునేట్లీ టైం అవుతోంది కాదు, రష్యా అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. దానివల్ల కాన్ఫ్లిక్ట్ యొక్క దారి మారిపోయింది, విచ్ నౌ లుక్స్ లైక్ ఎ వార్ ఆఫ్ అట్రిషన్. అంటే ఏదో వాళ్ళని వీకెండ్ చేయాలి, ఫోకసింగ్ ఆన్ యుక్రెయిన్స్ ఈస్ట్, యుక్రెయిన్ ఈస్ట్ పైన ఫోకస్ చేసి యుక్రెయిన్ వీకెండ్ చేయాలనే ప్రయత్నం తప్పితే పెద్దగా కంప్లీట్గా క్యాప్చర్ చేసుకునే పరిస్థితులు, తన ఆబ్జెక్టివ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అచీవ్ చేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఇట్ హెస్ బికమ్ ఏ వార్ ఆఫ్ అట్రిషన్. అట్రిషన్ అంటే పదానికి మీనింగ్ ఏంటమ్మా? అట్రిషన్ అంటే ఇక్కడ మీనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిడ్యూసింగ్ సంథింగ్స్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ని తగ్గించే ప్రయత్నం తప్పితే ఇంకేమీ లేదు. ఒకళ్ళ బలాన్ని ఒకళ్ళు తగ్గించుకునే ప్రయత్నం తప్పితే ఇంకా ఈ వార్ అనేది ఎవరి ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయ్యేలా కనిపించట్లేదు అని చెప్పి రాశారు. నౌ బోత్ యుక్రెయిన్ అండ్ రష్యా ఆర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. యుక్రెయిన్ పరిస్థితి బాగాలేదు, రష్యా పరిస్థితి బాగాలేదు. ద యుక్రెయినియన్స్ విత్ మిలిటరీ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫ్రమ్ ద వెస్ట్ హ్యావ్ పుష్డ్ బ్యాక్ ఇన్ నార్త్. నార్త్లో వెస్టర్న్ మిలిటరీ ఎయిడ్ మరియు ఫైనాన్షియల్ ఎయిడ్ సహాయాన్ని ఉపయోగించుకొని ఏదో రకంగా పుష్ బ్యాక్ చేయగలిగారు. కానీ లాస్ట్ టెరిటరీస్ ఇన్ ఈస్ట్ అండ్ సౌత్, ఈస్ట్ అండ్ సౌత్లో టెరిటరీస్ని కోల్పోయారు. గివెన్ ది పవర్ ఇంబ్యాలెన్స్, పవర్ ఇంబ్యాలెన్స్ అని అర్థం ఏంటి? రష్యా పవర్ ఆబ్వియస్గా ఎక్కువ, యుక్రెయిన్ ఏమో చిన్నది, కంపారిటివ్గా చాలా ఇంబ్యాలెన్స్ ఉంది. ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ యుక్రెయిన్ కెన్ రీగెయిన్ ద లాస్ట్ టెరిటరీస్. ఏ టెరిటరీస్ అయితే యుక్రెయిన్ కోల్పోయిందో రష్యాకి అవి మళ్ళీ తిరిగి దక్కించుకునే పరిస్థితి లేదు. ఏ నెగోషియేషన్లోనైనా సరే రష్యా ఒప్పుకోదు. రష్యా నౌ సీమ్స్ టు హ్యావ్ బీన్ బాగ్డ్ డౌన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. రష్యా కూడా బాగ్డ్ డౌన్ అంటే ఇంకా చూడండి, ఇప్పుడు ఇఫ్ యూఆర్ బాగ్డ్ డౌన్ ఇన్ ఏ మడ్, అంటే బురదలో కూరుకుపోయారు, అంటే యుద్ధంలో పూర్తిగా కూరుకుపోయినట్టుగా కనిపిస్తుంది. విత్ ఇంటర్నేషనల్ క్రిటిసిజం మౌంటింగ్ ఆన్ ఇట్స్ వార్ కండక్ట్, మీ వార్ కండక్ట్ బాగాలేదు, సివిలియన్స్ని కూడా మీరు టార్గెట్ చేస్తున్నారు, మీ ప్రవర్తన బాగాలేదని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా రష్యాని తిడుతోంది. రష్యా ఏమో పూర్తిగా బాగ్డౌన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే వార్ అనేది తనపైన ఒక పెద్ద భారం అయిపోవడం. ఇఫ్ యు ఆర్ బాగ్డ్ డౌన్ బై ద ప్రాబ్లమ్స్, అంటే ప్రాబ్లమ్స్ అని నీ నెత్తి మీద భారం అయిపోతున్నాయి అని అర్థం అన్నమాట. టు బికమ్ స్టక్ అని, బికమ్ స్టక్ అనే మీనింగ్ వస్తుంది. వాట్ ఈజ్ ఇన్ ద బెస్ట్ మౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? మౌంటింగ్ అంటే వార్ కండక్ట్, అంటే యుద్ధంలో తన ప్రవర్తన, కండక్ట్ అంటే ప్రవర్తన బాగాలేదని చెప్పి ఇంటర్నేషనల్కి క్రిటిసిజం అనేది మౌంట్ అవుతుంది. మౌంట్ అంటే తన మీద ఇంకా పడుతోంది అని అర్థం. మౌంట్ అంటే ఒక టు ప్లేస్ ఇట్ ఆన్ సంథింగ్, ఒక దానిపైన పెట్టడం అనమాట. రష్యా మీద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ క్రిటిసిజం అనే ప్రెజర్ పెడుతుంది, తప్పు చేస్తున్నారు మీరు, మీ కండక్ట్ బాగాలేదని చెప్పి ప్రెజర్ పెట్టడం అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఈజ్ ఎ సెసేషన్ ఆఫ్ హోస్టిలిటీస్ అండ్ డిప్లొమాటిక్ సొల్యూషన్. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందరికీ మంచి ఏమవుతుంది? సెసేషన్ అంటే స్టాప్ చేయడం, కంప్లీట్గా ఆపేయాలి. వేటిని ఆపేయాలి? హోస్టిలిటీస్ అంటే అన్ఫ్రెండ్లీ యాక్షన్స్. హోస్టైలిటీ అంటే అన్ఫ్రెండ్లీ, హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అని అర్థం. ఈ హోస్టిలిటీస్ని ఏం చేయాలి? కంప్లీట్గా ఆపేయాలి. మరి ఏం కావాలి? డిప్లొమాటిక్ సొల్యూషన్ కావాలి. వినీ డిప్లొమాటిక్ సొల్యూషన్, ఇలా వార్ లాంటి సొల్యూషన్ కాదు, డిప్లొమాటిక్గా కూర్చుని మాట్లాడుకునే సొల్యూషన్ కావాలి. వీ షుడ్ నాట్ హ్యావ్ హోస్టిలిటీస్. ది ఇస్తాంబుల్ టాక్స్ హ్యాడ్ ఓపెన్డ్ ఎ పాత్ టువర్డ్స్ పీస్. ఇస్తాంబుల్లో, టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో, మనకి యుక్రెయిన్కి రష్యాకి మధ్యలో టాక్స్ జరిగాయి, చర్చలు జరిగాయి. సరే, పీస్ వైపు ఒక మార్గం అనేది అక్కడ ఓపెన్ అయింది. అకార్డింగ్ టు ద యుక్రెయినియన్ ప్రపోజల్స్, మరి ఆ టాక్స్లో యుక్రెయినియన్ ప్రపోజల్స్లో ఏం చెప్తున్నారు? ప్రెసిడెంట్ జెలెన్స్కీ హ్యాస్ అగ్రీడ్ టు యాక్సెప్ట్ న్యూట్రాలిటీ ఇన్ రిటర్న్ ఫర్ మల్టీలేటరల్ సెక్యూరిటీ అష్యూరెన్సెస్. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేటోలో మెంబర్ కావద్దు అని చెప్పి రష్యా అంటుంది. యూ షుడ్ నాట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ నేటో అంటుంది. సో మీరు న్యూట్రల్గా ఉండండి. యూ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఎనీ మెంబర్, యూ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఎనీ మెంబర్ అని చెప్పి రష్యా యొక్క డిమాండ్. యుక్రెయిన్ దానికి ఒప్పుకుంది, కాకపోతే నేను ఎవరితోని మెంబర్ కాను, కాకపోతే ఇప్పుడు నువ్వు నా మీద అటాక్ చేసావు, రేపు పొద్దున కూడా ఎలాగే అటాక్ చేస్తే నా పరిస్థితి ఏంటి? సో ఐ వాంట్ సెక్యూరిటీ గ్యారంటీ, నాకు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? మల్టీలేటరల్ సెక్యూరిటీ గ్యారంటీ అనే పదం రాశారు. మల్టీలేటరల్ సెక్యూరిటీ అష్యూరెన్సెస్ నాకు కావాలి అన్నారు. అంటే ఒక దేశం కాదు, ఒక 4-5 దేశాలు కలిపి నాకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వాలి.
ఇన్ఫ్యాక్ట్ పోలండ్ కెనడా ఇలాంటి కంట్రీస్ అడిగిందనమాట. వీళ్ళందరూ కలిపి నాకు నా మీద అటాక్ జరిగితే నాకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ఎవరు అడిగారు, ఎష్యూరెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఎవరు అడిగారు, యుక్రెయిన్ అడిగింది. మరి అలా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, నాటోకి దూరంగా ఉంటాము, మేము ఎవరితోనే మెంబర్షిప్ తీసుకోము అని చెప్పి చెప్పారు. ఈజ్ ఆల్సో రెడీ ఫర్ ఎ కన్సల్టేషన్ పీరియడ్ ఆఫ్ 15 ఇయర్స్ ఫర్ క్రీమియా విచ్ రష్యా ఎనెక్స్ ఇన్ 2014. 2014లో క్రీమియాని రష్యా ఎనెక్స్ చేసింది, ఎనెక్స్ అంటే తనలో కల్పేసుకుంది. ఆ విషయంలో కూడా 15 ఇయర్స్ కన్సల్టేషన్ పీరియడ్కి మేము సిద్ధంగా ఉన్నాము, మాట్లాడుకుందాము, డిస్కషన్ చేసుకుందామని చెప్పి అనడం జరిగింది. అండ్ డిస్కస్ ది స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ డిక్లేర్డ్ డొనెస్క్ అండ్ హ్యూయాన్స్క్ రిపబ్లిక్స్ ఇన్ ఎ సమ్మిట్ విత్ మిస్టర్ పుతిన్. ఈ డొనెస్క్ లుహాన్స్క్ ఉన్నాయి చూడండి, ఈ రెండు కూడా సెల్ఫ్ డిక్లేర్డ్ రిపబ్లిక్స్, మేము యుక్రెయిన్లో భాగం కాదని వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఆ రెండు దేశాల్ని రష్యా కూడా మేము గుర్తిస్తున్నామని చెప్పింది. అండ్ ఇట్ ఈజ్ లైక్ చూడండి, ఇండియాలో మన కాశ్మీర్ ఉంది, కాశ్మీర్ ఏమో నేను ఇండియాకి సంబంధం లేదు, కాశ్మీర్ ఈజ్ అ రిపబ్లిక్ అని చెప్పి తన దాన్ని ప్రకటించేసుకుంది అనుకోండి, దాన్ని పక్కనున్న చైనా నేను గుర్తిస్తున్నాను అన్నాడు అనుకోండి, అలాంటిదనమాట. యుక్రెయిన్లో ఈ రెండు భాగంగా ఉండేవి, ఈ రెండు సెపరేట్, మేము యుక్రెయిన్లో భాగం కాదు, మేము సెపరేట్గా అయిపోతామని చెప్పి వాళ్ళ వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. దాన్ని మేము గుర్తిస్తున్నామని చెప్పి రష్యా యాక్సెప్ట్ చేసి రష్యా ఏమో దాన్ని గుర్తిస్తున్నానని చెప్పింది. ఆ స్టేటస్ విషయం కూడా మళ్ళీ మాట్లాడదాం, అవి నిజంగా రిపబ్లిక్సా, అంటే ఎవరితో సంబంధం లేకుండా ఉంటాయా, లేదా యుక్రెయిన్లో భాగమా, ఇలాంటి విషయాలు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము ఇన్ ఏ సమ్మిట్ విత్ మిస్టర్ పుతిన్, పుతిన్తో ఒక సమ్మిట్ శిఖరాగ్ర సమావేశం ఒక మీటింగ్లో డిస్కస్ చేయడానికి కూడా యుక్రెయిన్ ముందుకు వస్తుంది. ఇట్ వాజ్ ఆఫ్టర్ దీస్ ప్రపోజల్స్, ఈ ప్రపోజల్స్ అని పెట్టిన తర్వాత దట్ రష్యన్స్ అనౌన్స్ దేర్ పుల్ బ్యాక్ ఫ్రమ్ ది నార్త్. అప్పుడు నార్త్ నుంచి పుల్ బ్యాక్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇస్తాంబుల్లో ఈ డిస్కషన్ అంతా జరిగాక వీళ్ళందరూ ఈ ప్రపోజల్స్ పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ద బుక్ కిల్లింగ్స్ ఎపియర్ టు హ్ క్లౌడెడ్ ద పీస్ ప్రాసెస్. ఈ ఎంటైర్ పీస్ ప్రాసెస్ని ఈ బుక్ కిల్లింగ్స్ కంప్లీట్గా క్లౌడ్ చేస్తాయి. క్లౌడ్ అంటే హేజీ చేస్తాయి. ప్రాసెస్ క్లియర్గా ఉంది అవుతుంది అనుకునే టైంకి క్లౌడ్ అంటే టు మేక్ సంథింగ్ హేజీ అన్క్లియర్, కంప్లీట్గా దాన్ని కమ్మేశాయి. ఏదో ఒక పద్ధతికి వెళ్తుందా బాబంటే మళ్ళీ కిల్లింగ్స్ వచ్చి మొత్తం ఇది ఆవహించేసింది, కమ్మేసింది, పాత్ క్లియర్గా లేకుండా చేసేసింది అని అర్థం. ది ఇన్వెస్టిగేషన్ ఇట్ ద సివిలియన్ కిల్లింగ్స్ షుడ్ గో ఆన్ ఇన్ ప్యారలల్ అండ్ నాట్ డిరైల్ ది డిప్లొమాటిక్ ప్రాసెస్. సివిలియన్ కిల్లింగ్స్లో చూసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఇప్పటికే చెప్పాను యునైటెడ్ నేషన్స్ మానిటరింగ్లో సెపరేట్గా ప్రోబ్ జరగబోతుంది, అది ప్యారలల్గా జరుగుతూ ఉండాలి. అది జరుగుతుంది కదా అని చెప్పి డిప్లొమాటిక్ ప్రాసెస్ ఆగిపోకూడదు. ఈ డిప్లొమాటిక్ డిస్కషన్స్ రెండు దేశాల మధ్య ఈ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వార్ని ఎండ్ చేయడానికి ఆ ప్రాసెస్ దారి తప్పకూడదు. డిరైల్ అంటే పట్టాలు తప్పడం. ఇప్పుడు చూడండి, ఒక ప్రాసెస్ ఇలా నడుస్తుంది, దాన్ని ఆపకండి, లెట్ ఇట్ కంటిన్యూ, దాన్ని మధ్యలో ఆపొద్దు అని చెప్పి చెప్తున్నారు. అటు ప్రోబ్ పని సెపరేట్గా జరగనియండి, డోంట్ లెట్ ఇట్ ఇంటర్ఫియర్ విత్ దిస్ ప్రాసెస్ అని అంటున్నారు. రష్యా షుడ్ ఫాలో అప్ ఆన్ ఇట్స్ వర్డ్స్ విత్ మోర్ డిమాన్స్టబుల్ యాక్షన్స్ టు ఎండ్ ది హాస్టిలిటీస్. రష్యా కూడా ఏదైతే అక్కడ మాట ఇచ్చిందో వాటిని ఫాలో అప్ చేయాలి, మరియు నేను నిజంగానే శాంతి కోరుకుంటున్నానని చెప్పి డిమాన్స్ట్రేట్ చేసేలాగా, ప్రపంచ దేశాలకు తెలియజేసేలాగా యాక్షన్స్ అనేవి తీసుకోవాలి టు ఎండ్ ది హాస్టిలిటీస్, ఈ అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ని ఎండ్ చేయడానికి తన యాక్షన్ తన పాటు తను తీసుకోవాలి. ద వార్ హ్యాస్ డ్యామేజ్డ్ ఇట్స్ ఎకానమీ అండ్ ఇట్స్ రెప్యుటేషన్ యాజ్ ఎ గ్రేట్ పవర్. వార్ ఏం చేసింది, ఎకానమీని డ్యామేజ్ చేసింది, ఇట్స్ రెప్యుటేషన్ యాజ్ ఎ గ్రేట్ పవర్ని కూడా డ్యామేజ్ చేసేసింది, వైల్ కాజింగ్ అన్స్పీకబుల్ లాసెస్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ యుక్రెయిన్. అదే సమయంలో యుక్రెయిన్లో అన్స్పీకబుల్ లాసెస్ అంటే చెప్పలేనంత నష్టాన్ని, డిస్ట్రక్షన్ని, విధ్వంసాన్ని యుక్రెయిన్లో సృష్టించింది. ది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రమ్ ద యుఎన్ బాడీ టు మాస్కో ఇస్ దట్ ఇట్ షుడ్ సీజ్ ది ఫైర్ అండ్ టేక్ ది పాత్ ఆఫ్ డిప్లొమసీ ఇమీడియట్లీ. మరి యునైటెడ్ నేషన్స్ బాడీ ఏం చేయాలి ఇప్పుడు, యునైటెడ్ నేషన్స్ నుంచి రష్యాకి వెళ్ళిన మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి, యుఎన్హెచ్ఆర్సీ నుంచి దీన్ని సస్పెండ్ చేశారంటే ఎంటైర్ వరల్డ్ ఈ సెండింగ్ ఏ మెసేజ్ టు రష్యా ఏమని, దట్ ఇట్ షుడ్ సీజ్ అంటే స్టాప్, ఈ ఫైరింగ్ని ఆపాలి అండ్ టేక్ ద పాత్ ఆఫ్ డిప్లొమసీ, దౌత్యం వైపు అడుగులు వేయాలి, కూర్చొని మాట్లాడుకోవాలి, యుద్ధం అనేది ఆపాలి అని ఇండైరెక్ట్గా, ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గానే ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాకి తెలియజెప్పినట్టు అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. సో చాలా ఈజీ ఆర్టికల్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఇందులో ఏం లేదు, అందుకే ఎక్కువ టైం తీసుకోలేదు నేను.
సో మీ అందరికీ చెప్తున్నాను రోజుని ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్ జరుగుతున్నాయి మీకు. ఇందులో మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ యూపీఎస్సీ బ్యాచ్ సీసాట్ మీరు ప్రిపేర్ అయినా సరే హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. దీంట్లో మోస్ట్ డిఫికల్ట్ ఆస్పెక్ట్స్ నేను డీల్ చేస్తాను, లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటివి నేను డీల్ చేస్తాను. రిమైనింగ్ బేసిక్ గ్రామర్ అదర్ ఆస్పెక్ట్స్ అన్నీ మన శ్యామ్ సార్ డీల్ చేస్తారు. క్రిటికల్ రీజనింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటి అంశాలని నేను డీల్ చేస్తానమాట. అంతే, ఇంకా ఇండివిజువల్గా మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకోవాలన్నా స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ఏదైనా సరే కేవలం 5000 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ ఇండివిజువల్ సబ్జెక్ట్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్స్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ ద నెంబర్. టేక్ కేర్, బాయ్.